తెలుగు మాధ్యమంలో పరీక్ష, ఐచ్ఛిక సబ్జెక్టు తెలుగు సాహిత్యం, ముఖాముఖి కూడా తెలుగులోనే, దూరవిద్యలో డిగ్రీ పూర్తి, ఇక ఎక్కడా శిక్షణ లేదు. సివిల్ సర్వీసెస్ చరిత్రలో తెలుగు సాహిత్యాన్ని ఐచ్ఛిక సబ్జెక్టుగా తీసుకోవడంతో పాటు తెలుగు మాధ్యమంలో పరీక్ష రాసి జాతీయ స్థాయిలో 3 ర్యాంకు సాధించి రికార్డు సృష్టించిన రోనంకి గోపాలకృష్ణ ప్రత్యేకతలు ఇవి. పారాసంబ శ్రీకాకుళం జిల్లా పలాస కాసిబుగ్గ పురపాలక సంఘం పరిధిలోని మారుమూల ప్రాంతం. ఇక్కడే పుట్టి పెరిగి సివిల్స్లో 3 ర్యాంకు సాధించారు రోణంకి గోపాలకృష్ణ. 25 ఏళ్లుగా కష్టాలతోనే జీవనం సాగిస్తోంది. ఆధునిక యుగంలోనూ ఆ కుటుంబం ఊరికట్టుబాట్లకు గురైంది. ఇంటి స్థలాన్ని స్థానికులు ఆక్రమించుకోవడంతో ఆ కుటుంబం ఏకాకైంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో చదివి విజయం సాధించాడు. యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో రోణంకి గోపాలకృష్ణ 3 ర్యాంకు సాధించాడు. సివిల్స్ విజయం సాధించిన అనంతరం సొంత గడ్డపై అడుగుపెట్టిన రోణంకి గోపాలకృష్ణకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. మేళతాళాలు, పూలదండలతో ఆకాశానికెత్తారు ఆ ఊరి జనాలు. కట్టుబాట్లకు ఊతమిస్తూ కుటుంబాన్ని ఆమడదూరం చేసిన వారంతా అక్కున చేర్చుకొని డప్పు వాయిద్యాలతో ఊరేగించారు. ఇక ఐఏఎస్ సాధించిన కొడుకు కళ్ల ముందు కనిపిస్తే ఇక ఆ తల్లిదండ్రుల ఆనందానికి అంతులేదు. ఒక్కసారిగా కొడుకును చూసేసరికి ఆనంద బాష్పాలు కళ్లలోంచి గలగలమంటూ జాలువారాయి. మారుమూల ప్రాంతానికి చెందిన వ్యక్తి సివిల్స్లో విజయకేతనం ఎగురవేయడంతో పారాసాంబ గ్రామం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ చిన్న కుగ్రామం నుంచి రోణంగి గోపాలకృష్ణ దేశంలో ఉన్నత స్థాయి కొలువులైన ఐఏఎస్కు ఎంపిక కావడంతో పలాస నియోజకవర్గ ప్రజలే కాదు తెలుగు రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా విజయం సాధించిన అనంతరం తొలిసారి సొంతూరుకు వచ్చిన గోపాలకృష్ణ తల్లిదండ్రులను చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. తాను ఐఏఎస్కు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని, తన తల్లిదండ్రులు కూలి చేసి ప్రభుత్వ పాఠశాలలో చదివించారని తెలిపారు. కడు పేదరికం నుంచి వచ్చినవాడిగా కష్టమంటే ఏంటో తెలుసని, ఏ బాధ్యత అప్పగించినా పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. గ్రామంలో కనీసం న్యూస్ పేపర్ కూడా వచ్చేది కాదని, ఒక్కోసారి హిందూ పేపర్ కావాలంటే రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుని వెళ్లి పేపర్ కొనుక్కునేవాడినని అన్నారు. సివిల్స్ విజయం సాధించడానికి అద్భుతమైన తెలివితేటలేమీ అవసరం లేదని, కఠోర శ్రమ, చుట్టూ సంభవించే పరిణామాలను భిన్న కోణాల్లో విశ్లేషించే సామర్థ్యం ముఖ్యమని గోపాలకృష్ణ చెప్తున్నారు. తాను సగటు విద్యార్థినేనని, భాష ప్రధానం కాదని, భావమే ముఖ్యమని స్పష్టం చేస్తున్నారు. నేను ఏ విధంగా పనిచేయగలను, నేను ఏ విధంగా పేద ప్రజలకు సేవ చేయగలను అనే దాన్ని బట్టే నా విజయ అవకాశాలు ఉంటాయండి. అయితే నేను కష్టాలు, కన్నీళ్లు, ఆకలి బాధలు అవన్నీ కళ్ళారా అనుభవించాను, చూశాను. కనుక నేను నాలాంటి పేద, బడుగు, బలహీన వర్గాల వారికి అందరికీ అండగా ఎల్లవేళలా నిలుస్తానని మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నానండి. నాకు మనస, వాచ, కర్మన, నా వృత్తి ధర్మాన్ని, నాకు ఏ ప్రభుత్వం వారు ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినా సరే దాన్ని చూచా తప్పకుండా, ఎటువంటి రాగద్వేషాలు తావు లేకుండా నేను నిర్వర్తిస్తానని ఈ విధంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మొత్తానికి సివిల్స్లో 3 ర్యాంకు సాధించి దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల పేరును గోపాలకృష్ణ మరోసారి మారుమోగించారు. చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న రోణంకి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి తనలాంటి పేదవారికి మరెన్నో సేవలు చేయాలని కోరుకుందాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.